సార్ ఇప్పుడు నెక్స్ట్ స్పీకర్ స్మితా గారు సార్ సెలబ్రిటీ ఫేమస్ సింగర్ పైనీర్ ఆఫ్ ఆల్ సోషల్ కాజెస్ ఫిలాంథ్రోపిస్ట్ ఇక్కడ ఆమె వాల్యుబుల్ సజెషన్ షేర్ చేయడానికి వచ్చారు సార్ కోవిడ్కి ఎదుర్కొని ఈరోజు సర్వైవ్ అయ్యి ఈరోజు అందరికీ కూడా మెసేజ్ ఇవ్వడానికి అని మీ ముందుకు రావడం జరిగింది సార్ థ్యాంక్స్ స్మితా గారు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అండి నమస్తే సార్ థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మీ టు జాయిన్ దిస్ కాల్ అండి అండ్ నా ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అ వెరీ సర్ప్రైజ్ ఫర్ మీ అన్నమాట బికాస్ చాలా జాగ్రత్త పడ్డామండి లాస్ట్ ఆల్మోస్ట్ 5 మంత్స్ 6 మంత్స్ నుంచి కూడా ఏమీ బయటికి ఎక్కువ వెళ్లకుండా అన్ని చూసుకున్నాము చాలామంది కూడా నీకు రావటం ఏంటి అన్న అటువంటి సిచ్యువేషన్లో ఐ యాక్చువల్లీ కాంటాక్టెడ్ ద వైరస్ అంటే ఎటు నుంచి ఎలా వస్తుందో కూడా చెప్పలేనట్టుగా ఉందండి ఒక రకంగా కొంతమంది జాగ్రత్తగా ఉన్నా కూడా ఇట్స్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్ సో డెఫినెట్లీ మాస్క్ డాక్టర్ గారు చెప్పినట్టు మాస్క్ ఐ డెఫినెట్లీ బిలీవ్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నేను మాస్క్ వేసుకోకుండా ఉన్న ఒకే ఒక టైం వాజ్ వెన్ అ థర్డ్ పర్సన్ ఎంటర్డ్ మా ఇంట్లోకి ఇంకొకటి లేదో బిగించడానికి వచ్చినప్పుడు నేను మాస్క్ వేసుకోలేదండి మిగతా టైం అంతా కూడా ఎప్పుడు మాస్క్లోనే ఉంటాను అడుగు బయట పెడితే బట్ ఐ రియలైజ్ దట్ దట్ కుడ్ బి ద ఓన్లీ టైం అప్పుడే అది అటాక్ చేసి ఉండొచ్చేమో అని అనుకుంటున్నానండి అండ్ దట్స్ వై ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ సేయింగ్ మాస్క్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అట్ దిస్ పాయింట్ ఎంత ఇబ్బందో ఉండొచ్చు యునో నడుస్తా మాట్లాడతా అది వేసుకొని ఉండటం బట్ ఇట్ ఈస్ ది ఓన్లీ వే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఇస్ వాట్ ఐ ఆల్సో అండర్స్టాండ్ ఆఫ్టర్ మై ఎక్స్పీరియన్స్ ది అదర్ థింగ్ నాకు జరిగింది ఎలా అయిందంటే అండి ఇట్ స్టార్టెడ్ విత్ సివియర్ బాడీ పెయిన్స్ అనమాట ఆ బాడీ పెయిన్స్ ఎలా అంటే నేను ఏదో చాలా హెవీ వర్కౌట్ చేసాను ముందు రోజు ఇంట్లోనే దాని నుంచి స్టార్ట్ అయినాయేమో మేబీ ఐ టుక్ ఇట్ లిటిల్ టూ మచ్ ఏమో ఎక్సర్సైజ్ అనుకున్నాను కానీ ఆ 2-3 డేస్ కూడా పెయిన్స్ తగ్గిపోవటము ఏంటిది అని డౌట్ వస్తే ఇంట్లో ఐ హ్యాడ్ అ టెస్ట్ కిట్ అండి ఆ టెస్ట్ కిట్ ఫస్ట్ టైం చేస్తే నెగిటివ్ వచ్చింది 3rd డే చేస్తే పాజిటివ్ చూపించింది సో నాకు హోమ్ కిట్లో పాజిటివ్ వచ్చేసరికి సడన్గా ఐ హ్యాడ్ అ లిటిల్ ఫియర్ ఎందుకంటే హోమ్ కిట్స్ అంత సెన్సిటివ్గా చెప్పట్లేదు లైక్ ది ఆర్టీపీసీఆర్ ఆర్ ది అదర్ టెస్ట్ అని విన్నాను సో దీంట్లో వచ్చింది అనేసరికి ఇమీడియట్గా డాక్టర్ గారిని కన్సల్ట్ చేస్తే నాకు హోమ్ ఇమ్మీడియట్ షీ గేవ్ మీ అ లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ అండి ఐ హ్యావ్ ఆల్ దోస్ అంటే సిబిపి దెన్ లివర్ ఫంక్షన్ డిడైమరు లిస్ట్ ఆఫ్ టెస్ట్ అండి దట్ డాక్టర్ హ్యాడ్ గివెన్ మీ టు టేక్ దెమ్ ఇమీడియట్లీ అనమాట అండ్ సిటీ చెస్ట్ సిటీ ఒకటి చెప్పారండి ద మూమెంట్ ఐ గాట్ దోస్ రిపోర్ట్స్ డన్ అండ్ నేను మార్నింగ్ the minute I sent it to the doctor she said you know CT lo lung lo pneumonia start ayindi plus blood reports anni chaala thayada ga unnai amma and na fever appudiki chaala shivering body pains and fever was control avatledandi every 3-4 hours dolo eskunna paracetamol ede eskunna fever control ki taggatam ventane vacheyatam and bayankaramaina shivering anamata so the doctor said fever aati valla kaadu but blood reports kuda chaala thayada ga unnai so I would be comfortable if you get admitted ok hospital lo admit avvamani chepparu in fact my husband kuda vachindi Shashank entante complete asymptomatic asymptomatic ki medication em ledan what the doctor gave him was vitamin D weekly one tablet then B12 then multivitamins vitamin C okati so these were his medications and which was very easy to do it from home బట్ నాకు అడ్మిట్ అవ్వాల్సిన అవసరం వచ్చింది ప్లస్ ది అదర్ సిచ్యువేషన్ ఇస్ నేను కొంచెం చైల్డ్హుడ్ ఆస్తమా కూడా ఉందన్నమాట నాకు సో ఆస్తమా వల్ల నా లంగ్స్ కూడా కొంచెం వీక్ ఉండొచ్చు ఇట్స్ బెటర్ టు గెట్ ఇది ప్లస్ నిమోనియా స్టార్ట్ అయింది అన్నారు ఆ డీడై వెళ్ళగానే అండి వాట్ ఐ నోటిస్డ్ మై ఎక్స్పీరియన్స్ ఏంటంటే హాస్పిటల్ ఫార్చునేట్లీ నాకు అపోలోలో ఐ కుడ్ గెట్ అడ్మిటెడ్ ఐ గాట్ ఎ రూమ్ వెళ్ళాను నన్ను ఐసోలేషన్లో పెట్టారు పాపం డాక్టర్స్ నర్సెస్ అంతా కంప్లీట్ కవర్ అయిపోయి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ టైంలో ఊపిరి కూడా సరిగ్గా ఆడక లోపల డ్రెస్సెస్లో వితౌట్ యునో ప్రాపర్ కంఫర్ట్ ఆఫ్ బ్రీదింగ్ అనమాట ఎవరికి కూడా వచ్చి కూర్చొని నీకు ట్రీట్మెంట్ ఇది చేస్తున్నాను ఈ మందులు ఎక్కిస్తాం అని చెప్పి సిచ్యువేషన్ కూడా పాపం వాళ్ళకి లేదండి సో దట్స్ వెన్ ఐ ఫెల్ట్ యునో 2nd 3rd డే కొంచెం బెటర్ అయినప్పుడు ఇదంతా ఇన్ఫర్మేషన్ కూర్చొని 1st డేనే డాక్టర్ని అడిగి తీసుకెళ్ళుకున్నాను బయటికి వెళ్ళగా నేను నార్మల్ అవగానే ఒక వీడియో చేసి ఇన్ఫర్మేషన్ అంతా అందిద్దాము అని చెప్పి ఒక వీడియో కూడా చేసి ఐ పుట్ ఇట్ ఫార్వర్డ్ అండి నా ట్విట్టర్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో అంతా కూడా విచ్ వాజ్ వెరీ వెల్ రిసీవ్డ్ అండ్ అండర్స్టూడ్ అనమాట ఇన్ఫర్మేషన్ సో మై ఎక్స్పీరియన్స్ వాజ్
ది ఫస్ట్ థింగ్ ఇస్ పాజిటివ్ వచ్చింది అని తెలియగానే కొన్ని లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయండి విచ్ ఆర్ సో ఇంపార్టెంట్ దట్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవటం చాలా ముఖ్యము. ఆ బ్లడ్ టెస్ట్ని బట్టి మన సిమ్టమ్స్ని బట్టి సిచ్యువేషన్ని బట్టి హాస్పిటల్ నుంచి ట్రీట్ అవ్వాలా లేకపోతే ఇంట్లో నుంచి ట్రీట్ అవ్వాలా అనేది డాక్టర్ని చెక్ చేసి డెసిషన్ తీసుకొని అడ్మిట్ అయ్యాక ఒకవేళ అవసరం వస్తే. నేను అవ్వటానికి కారణం నా బ్లడ్ రిపోర్ట్స్, నా లివర్ ఫంక్షన్ మొత్తం అవుట్ ఆఫ్ రేంజ్ వెళ్ళిపోయింది. డీడైమర్ అనేది బ్లడ్ క్లాటింగ్కి టెస్ట్ చేస్తారు, అది అసలు 500 లోపు ఉండాల్సింది 3000 పైనకి వెళ్ళిపోయింది. సో ఆల్ దీస్ థింగ్స్ వల్ల నిమోనియా వల్ల అడ్మిట్ అయ్యాను. వెళ్ళగానే గ్లోబలీ ఫాలో అయ్యే ప్రోటోకాల్స్ ఇన్ మెడికేషన్ వాట్ ఐ స్టడీడ్ అండ్ లెర్న్ ఫ్రమ్ ది డాక్టర్స్ ఇస్ దట్ రెమిడిస్వేర్ అనే ఒక డ్రగ్ యాంటీవైరల్ ఇస్ వర్కింగ్ మ్యాజిక్ అనమాట. లైక్ వెళ్ళగానే చాలామంది ఫస్ట్ డోస్ సెకండ్ డోస్తోనే చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నారు. నాకు అలాగే జరిగింది. నేను ఎర్లీగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం వల్ల ఇంత తొందరగా బయటికి రావటం అయింది, ప్లస్ ఇంత హెల్దీగా ఇమీడియట్గా 10 మందికి మాట్లాడి చెప్పగలిగే సిచ్యువేషన్ నాకు కలిగింది. డాక్టర్ గారు అన్నారనమాట, నేను కనుక లేట్ చేసో ఒప్పుకోకపోతే అడ్మిట్ అవ్వని ఇంట్లో ఉంటానని. ఇంకో 4 రోజులు ఆగి బాగా ఎక్కువైందంటే ఐసీయూకి వెళ్ళాల్సి ఉండొచ్చేదేమో, ఆక్సిజన్ పెట్టాల్సి వచ్చేదేమో, చాలా జరిగి ఉండొచ్చు. సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ గెటింగ్ అడ్మిటెడ్ ఎర్లీ అవసరమైతే, అండ్ రెమిడిస్వేర్ ఇస్ వాట్ దే హవ్ గివెన్ ఫర్ యాంటీవైరల్స్. ఒక స్టీరాయిడ్ ఇచ్చారండి ఫర్ లంగ్స్ని క్లియర్ చేయడానికి ఫ్రమ్ ద నిమోనియా. అండ్ ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వాస్ ద బ్లడ్ థిన్నర్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారండి. దోస్ ఇంజెక్షన్స్ ఆర్ మోర్ ఫర్ ఈ వైరస్ వల్ల బికాస్ ఆఫ్ మూమెంట్ రిస్ట్రిక్షన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ అదర్ రీజన్స్ వేరే పార్ట్స్ వేరే అదర్ థింగ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ ద బాడీ విచ్ ఇస్ బ్లడ్ క్లాట్ అయ్యి లైక్ మైక్రో క్లాట్స్ అయ్యి అది హార్టో బ్రెయినో వేరేవన్నీ ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతున్నాయండి. దట్ ఈస్ ద రీజన్ బ్లడ్ థిన్నర్స్ దే సే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ టైమ్. సో అండ్ వన్ మోర్ థింగ్ ద డాక్టర్ హెస్ క్లియర్లీ టోల్డ్ మీ అండ్ డిడ్ విత్ మీ వాస్ ప్రతి 2 రోజులకు ఒకసారి నాకు బ్లడ్ టెస్ట్ కాన్స్టెంట్గా చేస్తూనే ఉన్నారు, వెదర్ ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా మార్పులు చేయాలా, ఏమైనా యాడ్ చేయాలా అని. అండ్ ది అదర్ థింగ్ నాకు ఎప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళగానే అనుకున్నాను నాకు బాగానే స్ట్రాంగ్గా వచ్చింది సో యాంటీబాడీస్ బాగా ఉండుంటాయి వస్తాయి క్లాత్ డొనేట్ చేద్దాము అన్న ఉద్దేశం నాకు బాగా ఉండిందండి. బట్ కాన్స్టెంట్లీ నేను కనుక్కుంటా అంటే అనేది ఒక్కటే, విమెన్ పిల్లలు పుట్టిన విమెన్ అంటే ఒక బర్త్ ఇచ్చిన విమెన్ ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ వాట్ ఎవర్ ప్లాస్మా ఆల్రెడీ వాళ్ళ బాడీలో తక్కువ ఉంటుంది, డొనేట్ చేసిన రెసిపియంట్స్కి అంత పనికి రాకపోవచ్చు, ప్లస్ మాకు కూడా ఇట్ మైట్ ఎఫెక్ట్ అస్ అనేది ఒకటి విన్నానండి. సో ఐఎమ్ స్టిల్ డూయింగ్ మై లిటిల్ అండర్స్టాండింగ్ అండ్ రీసెర్చ్ ఆన్ దట్. బట్ ఎవరికెవరికైతే ఇంత సఫర్ అయి బయటకు వచ్చి స్ట్రాంగ్గా బయటకు వచ్చారో ప్లాస్మా డొనేషన్ అట్ దిస్ పాయింట్ ఐ థింక్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా లైఫ్స్ కాపాడటానికి. ప్లస్ ప్లాస్మా డొనేషన్ అనేది ఎర్లీ స్టేజ్లో మొదలెడితే, ఆక్సిజన్ అవసరం వచ్చిన మొదట్లో మొదలెడితే చాలా హెల్ప్ఫుల్ అని డాక్టర్ ఆదిత్య అపోలో నుంచి ఆయన కూడా చెప్పమన్నారు ఆన్ దిస్ వీడియో కాల్. సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ సార్, ఎనీ థింగ్ దట్ యుడ్ లైక్ టు నో ఐమ్ హ్యాపీ టు ఆన్సర్. థ్యాంక్ యూ అమ్మా, వెరీ నైస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. డాక్టర్ ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని ప్రాక్టికల్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నారు, మీరు 10 మంది చెప్పగలిగారు, ఒక నమ్మకం ఇవ్వగలిగారు. ఆల్ డాక్టర్స్ చెప్పేది అర్లీ స్టేజ్లోనే ఏదైనా అవసరమైనప్పుడు నేరుగా హాస్పిటల్కి వెళ్ళడం, అడ్మిట్ కావడం, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న డాక్టర్ సర్వీస్తో మెడికేషన్లో ఉండటం, క్వారంటైన్లో ఉన్న, ఇది మేజర్ ప్రిన్సిపల్. ఆ తర్వాత మీరు అన్నట్టు బ్లడ్ టెస్టింగ్, పేషెంట్లు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క విధంగా ఇంపాక్ట్ ఇస్తుంది. లంగ్స్ ఎఫెక్ట్ వస్తే ఒకటి, హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇంకొక విధంగా, వేరియస్ ప్రాబ్లమ్స్. అందుకనే బిగినింగ్లో ఈ ప్రోటోకాల్ కూడా లేదు, మెడిసిన్ ఏది ఇవ్వాలని కూడా తెలియకుండా చాలా అవసరపడ్డారు. తర్వాత మాస్టరైజ్ చేశారు. మాస్టరైజ్ చేసిన తర్వాత ఇప్పుడు యూనిఫామ్గా బెస్ట్ డాక్టర్ అనుకున్నవారు పేషెంట్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తొందరగా రికవర్ చేయగలుగుతున్నారు. అర్లీగా పోగలిగితే అర్లీగా రికవరీ వస్తుంది. మరీ లేట్ చేసిన వాళ్ళు ఎవరికైనా కానీ మరీ సీరియస్ హెల్త్ కండిషన్స్ ఉంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంత ప్రమాదాలు పోగొట్టుకుంటున్నారు, కానీ చాలామంది రికవర్ అవుతున్నారు. ఇది గుడ్ సైన్. మీ అనుభవాలు అమూల్యమైన మీ ఆలోచనలు ఇచ్చారు, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. రెండోది, చాలామంది భయపడిపోయి డిసీజ్ ఒక యాంగిల్ అయితే, కోవిడ్ సమస్య ఒకటైతే
భయం ఇంకో సమస్య. ఒక్కోసారి భయం మీద అనిపిస్తుంది, ఇది భయపడవలసిన అవసరం లేదు. అదే సమయంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదం వస్తుంది. ఈ మెసేజ్ కూడా సరిపోతుంది. ఎక్సలెంట్ అమ్మ చాలా బాగా చెప్పారు.